దేశానికి రోల్ మోడల్ తెలంగాణ అని చెప్పుకునే ముఖ్యమంత్రి నియోజకవర్గంలో ఆదాయ కుల ధృవీకరణ పత్రాల కోసం ప్రజలు ఇబ్బంది పడుతున్నారని కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు నర్సారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ ఆర్డీఓ కార్యాలయంలో సర్వర్ పేరుతో కుల ఆదాయ ధృవీకరణ పత్రాల కోసం హర్జీదారులను ఇబ్బందులకు గురిచేస్తున్నారని హర్జీదారులతో కలిసి ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా నర్సారెడ్డి మాట్లాడుతూ పేరుకే పెద్ద పెద్ద బంగ్లాలు కట్టారు కానీ అందులోని అధికారులు ప్రజలను ఎన్ని ఇబ్బందులకు గురిచేస్తున్నారో చూడాలన్నారు. ఇప్పుడు ఎన్నికల కోసమని బీసీ రుణాలంటూ కొత్త వేషానికి తెరలేపారన్నారు. ఇక పత్రాల కోసం లబ్ధిదారులు పడుతున్న ఇబ్బందులు వివరించలేనివన్నారు. ప్రభుత్వం బీసీ రుణాల కోసం పెట్టిన గడువుని పెంచాలని నర్సారెడ్డి డిమాండ్ చేశారు. వస్తుండే ఏ కులం చేసుకునే వాళ్ళకు ఎవరు అప్లై చేసుకున్నా వాళ్ళకి సబ్సిడీతో లోన్ ఇస్తుంది. మరి ఇన్ని రోజులు నుంచి ఎందుకు ఇవ్వలేను, ఎలక్షన్స్ వస్తున్నాయి పాపం అనే ఆలోచనతో. అది కూడా నువ్వు ఇచ్చేది 10 పైసలు అయితే రూపాయి ప్రచారం చేసుకుంటున్నావు. ఇక్కడ సర్వర్ డౌన్ అయింది, ఎవ్వరు పట్టించుకుంటూ లేరు. ఆర్డీఓ కూడా ఇంట్లో వచ్చి అట్లా వెళ్ళిపోతాడు. పాపం ఎంఆర్ఓ మంచోడు ఉన్నట్టుండు, కానీ ఎంఆర్ఓ కింద ఉన్న అధికారులు అందరూ కూడా నాకేమి ఇస్తావు, ఏ నాయకుడు చెప్తే ఆ నాయకుడు రేపు ఇవ్వాలంత 19 తారీఖు 16 తారీఖు నాడు అప్లై చేసుకున్న వాళ్ళకు వచ్చినాయి సర్టిఫికెట్లు కొందరు, కానీ ఏ నాయకుడు లేని వాళ్ళకు పైసలు ఇవ్వని వాళ్ళకు 1 తారీఖు అప్లై చేసుకున్న వాళ్ళు కూడా రాలేదు. మరి రేపే నువ్వు 26 తారీఖే లాస్ట్ డేట్ పెట్టినావు ఎందుకు? 26 తారీఖు దాకా ఉంది కదా, 20 తారీఖేనట, రేపటి దాకానే ఉంది. వాళ్ళు ఆశతోని ఇక్కడ రాత్రి బౌలు వండుకుంటారు, ఎందుకంటే పొద్దంతా సర్వర్ పనిచేస్తలేదు, రాత్రి వచ్చి వాళ్ళని అధికారులు చేస్తారు అని ఆశతోని ఇక్కడ వండుకుంటే పోలీసు వాళ్ళు వచ్చి ఈడెందుకు వండుకున్నావు, నీ అయ్యే సొత్త ఇది అంటారు. అరే మా అయ్యే సొత్తే ఇది, మా పైసలతో కట్టింది, కేసీఆర్ గారి పైసలతో కట్టింది కాదు ఇది. కేసీఆర్ గారిని ఇంట్లోకేం తేలే, చింతమడకల భూమి అమ్ముకొని తేలే ఇది, మాది. నేను పన్నులు కట్టిన పైసలతో చేసాను.